నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తెనాలి నియోజకవర్గ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 25,000 మంది పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ, ఎమ్మెల్యే అన్నాబతిని శివకుమార్ వెల్లడి. నివర్ తుఫాన్ కారణంగా నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ టీడీపీ ఆధ్వర్యంలో రైతు భరోసా కేంద్రాలను ముట్టడించిన తేదేప శ్రేణులు. ఆర్టీసీ బస్సు కారణంగా తీవ్రంగా గాయపడిన వడ్రంగి కార్మికుడు, త్రీ టౌన్ సీఏ బి హరికృష్ణ వెల్లడి. రాష్ట్రంలోని నిరుపేదలకు 30,75,000 ఇళ్లను కేటాయించి సంక్షేమ చరిత్రలో సువర్ణ అధ్యాయానికి శ్రీకారం చుట్టిన మహనీయుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని ఎమ్మెల్యే అన్నాబతిని శివకుమార్ పేర్కొన్నారు. స్థానిక బురిపాలెంలోని సిరిపురం లేఅవుట్లో మంగళవారం 1571 మంది అక్క చెల్లెమ్మలకు ఇళ్ల పట్టాల పంపిణీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే అన్నాబతిని శివకుమార్, డ్వామా పిడి శ్రీనివాసరెడ్డి, మున్సిపల్ కమిషనర్ ఎం జస్వంతరావు పాల్గొని పేదలకు ఇళ్ల పట్టాలు అందజేశారు. దేశంలోని ఏ రాష్ట్రంలో లేని విధంగా ఒకేసారి 30,75,000 మంది ఇళ్లు లేని పేదలకు సెంటు జాగా కల్పించిన ఘన చరిత్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికే దక్కిందన్నారు. అదేవిధంగా తెనాలి నియోజకవర్గం ఏర్పడిన తర్వాత ఇప్పటి వరకు 13,000 మంది పేదలకు నివేసిన స్థలాలు ప్రభుత్వం ఇచ్చినట్లు గుర్తు చేశారు. మొట్టమొదటిసారిగా తెనాలి నియోజకవర్గ చరిత్రను తిరగరాస్తూ 25,000 మంది లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు అందిస్తున్నట్లు స్పష్టం చేశారు. కార్యక్రమంలో యార్డ్ చైర్మన్ ఎలవర్తి గీతాదేవి, సయ్యద్ ఖాలిదా నసీం, తహసీల్దార్ కె రవిబాబు, తాడిబోయిన రమేష్, తాడిబోయిన రామయ్య, బచ్చబోయిన శ్రీనివాసరావు, ఎస్ రఘురామరెడ్డి, కటారి హరీష్, తిరుమల శెట్టి శ్రీను, అక్కిదాసు కిరణ్ తదితరులున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టంగా నవరత్నాల కార్యక్రమంలో ప్రతి దాన్ని ఈ 18 నెలల కాలంలో అమలు చేసుకొచ్చాం. ఇది కూడా ఉగాది నాటికి ఇవ్వాల్సిన సందర్భం. అయితే ప్రతిపక్ష పార్టీలు రకరకాలుగా కోట్లు కానీ ఆర్టీ కానీ వెళ్ళి అయినా కూడా అటన్నిటిని తీసి ఈరోజు మనం డిసెంబర్ 25 నుంచి పంచుకుంటూ వస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా మనం అందరం ఆలోచించాల్సింది, 4,00,000 రూపాయలు ఖరీదు చేసే స్థలాన్ని ఈరోజు అక్కా చెల్లెళ్ళుగా మీ అందరి చేతిలో పెడతా ఉన్నాం. ఒకసారి ఆలోచించండి, గతంలో పోయిన 5 సంవత్సరాల్లో తెలుగుదేశం పార్టీ పరిపాలించింది. ఆ 5 సంవత్సరాల్లో తెనాలి నియోజకవర్గంలో తెనాలి పట్టణానికి సంబంధించి సుమారు 600 ఇళ్ల స్థలాలు ఇచ్చారు. 600 670 ఎంతో ఇచ్చారు ఇళ్ల స్థలాలు 5 సంవత్సరాల కాలంలో. ఈరోజు మనం తీసుకుంటే భారతదేశం పుట్టినాక ఈ భారతదేశం చరిత్రలో ఆంధ్ర రాష్ట్రంలో ఒకేసారి 30,75,000 మందికి ఒక రాష్ట్రంలో నివాస పట్టాలు ఇస్తున్న చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొస్తే, ఆంధ్ర రాష్ట్రంలో తెనాలి నియోజకవర్గం పుట్టినాక ఇన్ని సంవత్సరాల్లో ఎంతోమంది ఎమ్మెల్యేలు మంత్రులుగా పనిచేశారు. ఇప్పటి వరకు అంటే వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి రాకపోయే ముందు వరకు ఈ తెనాలి నియోజకవర్గ ప్రజలకు ఇచ్చింది 13,000 పట్టాలు, 13,000 నివాస స్థలాలు ఇచ్చారు. ఎప్పుడు నేను చెబుతుంది, తెనాలి నియోజకవర్గం పుట్టిన దగ్గర నుంచి మొన్న తెలుగుదేశం ప్రభుత్వం దాకా, తెలుగుదేశం ప్రభుత్వం 5 సంవత్సరాల్లో ఇచ్చింది సుమారు 600. ఈరోజు మీరు గెలిపించిన ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, మీరు గెలిపించిన అన్నాబాబు శివకుమార్ ఈ 18 నెలల్లో
राष्ट्र मुफ लक्षल डेल मंद की जनाल निजर्ग इन वेल मंदिर अखा चल एवर लबिदार वाली कंपलसरी जॉब कार्ड अवसर उ రేపటి రోజు నుండి మీరందరూ కూడా రూరల్ కిందకి వస్తారు తప్ప ఇది టౌన్ కిందకి రాదు దయచేసి ఇది గమనించాలి యాక్చువల్ గా ఈ యొక్క ఇళ్ల స్థలాల అభివృద్ధికి మా యొక్క గుంటూరు జిల్లా తరపున కలెక్టర్ గారి ఆధ్వర్యంలో 286 కోట్ల తోటి అంచనా తోటి ఈ డెవలప్‌మెంట్స్ అన్ని కూడా చేస్తున్నాం ఇక్కడ కూడా ఆల్రెడీ 450 ఎకరాలు మరి మన ఎమ్మెల్యే గారు ఇంత దగ్గరలో మీకు సేకరించటం ఇవన్నీ కూడా ఇంకా కొత్త పూర్తి చేయాల్సినటువంటి అవసరం ఉంది అన్నీ కూడా నీటిగా వస్తే రోడ్లు గానివ్వండి రాబోయే రోజుల్లో మీరు చాలా చూస్తుంటారు ఈ యొక్క గ్రామాల్లో చూసేటటువంటి సెక్రటరీట్ బిల్డింగ్స్ గానివ్వండి లేదా హెల్త్ క్లినిక్స్ గానివ్వండి రైతు భరోసా కేంద్రాలు అంగన్వాడీ కేంద్రాలు ఈ రోజు మరి ఏసేటటువంటి రోడ్లు గానివ్వండి డ్రైనేజ్ సిస్టం అంతా కూడా ఎన్ఆర్జిఎస్ ద్వారా మాత్రమే వస్తున్నాయి నివర్ తుఫాన్ కారణంగా నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ మంగళవారం నియోజకవర్గంలోని పలు ఆర్బీకే కేంద్రాలను మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో టీడీపీ శ్రేణులు ముట్టడించారు ఈ సందర్భంగా కొల్లిపర మండల కేంద్రంలోని రైతు భరోసా కేంద్రం పెదరావూరులోని రైతు భరోసా సెంటర్ వద్ద మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పార్టీ శ్రేణులు రైతులతో కలిసి ధర్నా నిర్వహించారు ప్రకృతి వైపరీత్యాల కారణంగా నష్టపోయిన రైతాంగానికి ప్రభుత్వం అండగా ఉండాలని డిమాండ్ చేశారు ఎకరాకు 35,000 నష్టపరిహారం చెల్లించాలని రైతులను కౌలు రైతులను ఆదుకోవాలని నినదించారు అదే విధంగా తడిసిన రంగుమారిన ధాన్యాన్ని మద్దతు ధరకు కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు కార్యక్రమంలో అన్నబత్తుని జయలక్ష్మి వీరవల్లి మురళి కేసన కోటేశ్వరరావు డాక్టర్ వేమూరి శేషగిరిరావు కనగాల నాగభూషణం కోపల్లి శ్రీను తోట లక్ష్మయ్య కుదరవల్లి శ్రీను కావేటి సామ్రాజ్యం తాడిబేని హరిప్రసాద్ మహమ్మద్ ఖుద్దూస్ కంచర్ల ఏడుకొండలు పాలడుగు సురేంద్ర షేక్ సలాం అత్తోట శరత్ రావి సూర్యకిరణ్ తేజ కె రాంబాబు మల్లవరపు విజయ్ తదితరులు పాల్గొన్నారు లాలీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి నాయకత్వం నమ్మద్దు నమ్మద్దు రైతులను మోసం చేస్తున్న జగన్మోహన్ రెడ్డిని నందమూరి రైతులు రైతు కూలీల ఐక్యత రైతులకు నివార్ తుఫాన్ వల్ల నష్టపోయిన రైతుల్ని ఆదుకుంటానని చెప్పిన ఈ ప్రభుత్వం అరకొరగా సహాయం చేస్తూ మసిపోసి మారేడికాయ చేసే విధంగా మభ్యపెడుతూ ప్రజల్ని రైతుల్ని మరి ముఖ్యంగా రైతుల్ని మభ్యపడుతూ ఈ విధంగా నటిస్తుంది అలా కాకుండా మొలకెత్తిన ధాన్యాన్ని కొంటా ఉన్నారు రంగు మారిన ధాన్యాన్ని కొంటా ఉన్నారు నష్టపరిహారం వెంటనే చెల్లిస్తామని చెప్పారు దానిలో కూడా చాలా జాప్యం జరిగింది గాలిలో సర్వేలు చేయించుకుంటేనేమో ముఖ్యమంత్రి గారు బోట్లో తిరుగుతూనేమో స్థానిక నాయకులు ఏం సర్వే చేస్తున్నారో ఏమి నష్టపరిహారాన్ని అందిస్తున్నారో కూడా తెలియని పరిస్థితి ఎక్కడ ఎవరికి ఎకరానికి ఎంత ఇస్తున్నారు అనేది కూడా క్లారిటీ లేకుండా ఇష్టం వచ్చినట్టుగా ఈ ప్రభుత్వం ఇప్పుడు ఈ లెక్కలేస్తూ అన్నీ కూడా భ్రమల్లో పెట్టే విధంగా రైతుల్ని చేస్తుంది రైతు భరోసా కేంద్రాలని సిగ్గుండాల ఒక టైటిల్ అనేది పెట్టుకోవడం కాదు నిజంగా భరోసా కేంద్రాన్ని పెట్టుకున్నప్పుడు ఆ రైతుకి ఆ కౌలు రైతుకి ఒక ధైర్యాన్ని మీరు ఇచ్చిన తర్వాత ఆ భరోసా కేంద్రాన్ని పెట్టాలా ఇవాళ రైతు అనేవాళ్ళు వ్యవసాయం చేయాలంటేనే భయపడిపోయి ఇవాళ ఏ నిమిషాన ఏ కౌలు రైతు ఆత్మహత్య చేసుకుంటాడో అని చెప్పేసి ఇవాళ బిక్విక్కుమనే పరిస్థితి అటువంటి పరిస్థితుల్లో ఒక్క ప్రకటన కూడా ఇవాళ ఈ ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ఎవరైనా సరే మేము నష్టపోయిన రైతుకి ఈ విధమైన నష్టపరిహారం ఇస్తాం ఇంత ఇస్తాం తడిచిపోయినటువంటి ధాన్యాన్ని మేము ఈ మద్దతు ధర కొంటాం మీ రైతులు ఎవరు కూడా ఇవాళ భయపడాల్సిన పని లేదు అధైర్యపడాల్సిన పని లేదు అనే ఒక్క ప్రకటన చేసినటువంటి నాయకుడు ఈ ప్రభుత్వంలో ఉన్నాడని మేము అడుగుతున్నాం తమ బ్లూ మీడియా ద్వారా ఈ రోజున ప్రకటనలు ఇచ్చుకుంటూ అసత్య ప్రచారాలకి నాంది పలికినటువంటి ఫేక్ ముఖ్యమంత్రి అని మరొకసారి రుజువు చేసుకున్నటువంటి ప్రభుత్వం అని చెప్పి చెప్పుకోక తప్పదు ఎందుకు ఫేక్ ముఖ్యమంత్రి అని చెప్పి ఈరోజు చెప్పుకోవాల్సిన పరిస్థితి వస్తూ ఉందంటే 12 లక్షల ఎకరాల్లో 834,000 మంది రైతులకి
646 కోట్ల రూపాయలు మేము నివర్ తుఫాన్ సందర్భంగా నష్టపరిహారాన్ని అందిస్తా ఉన్నాం। అదే విధంగా సంక్రాంతి పండక్కి కానుకగా ప్రతి రైతు ఖాతాలోకి 2000 రూపాయలు రైతు భరోసా పథకం కింద వేస్తున్నాం అని చెప్పి చెప్పిన ముఖ్యమంత్రి యొక్క మాటల్ని ఈ రోజున మీ ద్వారా ప్రజలందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా। ఎందుకు ఫేక్ ముఖ్యమంత్రిగా నేను మాట్లాడాను అంటే ఈనాడు ఈ ప్రకటన ద్వారా రెండో పంటకి నష్ట పరిహారంతో పాటు 80% సబ్సిడీ మీద రైతుకు కావాల్సిన విత్తనాల్ని మేము సరఫరా చేస్తున్నాం అని చెప్పిన మాటలు ఎక్కడైనా సరే ఈ ప్రాంతంలో ఏ రైతుకైనా సరే రెండో పంట వేసుకోవడానికి విత్తనాలు ఈ యొక్క వ్యాపార శాఖ మార్చుల ద్వారా గాని వాళ్ళ యొక్క యంత్రాంగం ద్వారా గాని సరఫరా చేశారా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా। ఇది ఫేక్ కాదా, ఈ ప్రకటనలో ఇవ్వటం తప్పు కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా। ఈనాడు ప్రజల్ని మభ్యపెట్టడానికి ప్రయత్నించే ముఖ్యమంత్రి మనసు మార్చుకో, ప్రజల్ని ఆదుకో, రైతాంగాన్ని రక్షించు, హెక్టార్కి 30,000 రూపాయలు ప్రకటించు, దాన్ని అమలు చేయి। ఇవాళ రెండో పంటకి ఎవరికైతే విత్తనాలు ఇస్తానని చెప్పి మాట ఇచ్చావో వాళ్ళకి విత్తనాలు అందేలాగా చూడు, లేకపోతే దాన్ని ఎవరికైతే విత్తనాలు సకాలంలో సరఫరా చేయలేవో వాళ్ళకి డబ్బు రూపంలో మీరు సహాయం చేయాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వానికి ఉందని చెప్పి డిమాండ్ చేస్తా। ఆర్టీసీ బస్సు ట్రాఫిక్ స్టాండ్ను ఢీకొనగా రోడ్డు దాటుతున్న వడ్రంగి కార్మికుడు తీవ్రంగా గాయపడిన సంఘటన పట్టణ మార్కెట్ వంతెనపై చోటు చేసుకుంది। త్రీటౌన్ సీఐ బి హరికృష్ణ కథనం మేరకు స్థానిక చెంచిపేటకు చెందిన ఎం బ్రహ్మబాబు అనే వడ్రంగి కార్మికుడు మంగళవారం ఉదయం పని నిమిత్తం మార్కెట్ సెంటర్కు వచ్చి వెనుదిరిగి వెళ్తుండగా ట్రాఫిక్ వంతెనపై అధికంగా ఉండటంతో రోడ్డు మధ్యలో నిలిపి ఉంచిన ట్రాఫిక్ స్టాండ్ వద్ద నిలబడ్డాడు। ఈ క్రమంలో తెనాలి నుండి రేపల్లెకు వచ్చే ఆర్టీసీ బస్సు ట్రాఫిక్ కానిస్టేబుల్ నిలబడే స్టాండ్ను వెనుక భాగం ఢీకొట్టింది। దీనితో స్టాండ్ మీద పడి వడ్రంగి కార్మికులు గాయాల పాలయ్యాడు। నేను మార్కెట్లో నుంచి టీ దాకా వస్తున్నానండి, పనికెళ్దామని వస్తుంటే రోడ్డు మీదకి వచ్చేసరికి బస్సులు అటు ఇటు వెళ్తున్నాయి। సరే ఈ బస్సులు దాటినాక వెళ్దాంలే అని చెప్పి రోడ్డు మీద అక్కడే పోలీసు ఇది ఉంటుంది స్టాండ్, ఆ స్టాండ్ దగ్గర నుంచుని ఉన్నాను। ఈ బస్సు వెళ్ళిపోయి ఈ బస్సులు ఈ ఆటోలు వెళ్ళిపోయిన తర్వాత వెళ్దాంలేని అటు నుంచి వచ్చిన బస్సు ఈ డివైడర్ ఢీ కొట్టేసరికి ఆ డివైడర్ వచ్చేసి నా మీద పడిపోయింది స్టాండ్ వచ్చి ఎక్కడి నుంచి నడుం కాడి నుంచి అసలు ఏం పని చేయట్లేదండి అసలు నాకు। క్షతగాత్రుడిని స్థానిక తెనాలి వైద్యశాలకు తరలించి ప్రాథమిక వైద్యం అనంతరం మెరుగైన వైద్య సేవల నిమిత్తం గుంటూరు జీజీహెచ్కు తరలించినట్లు సీఐ వెల్లడించారు। సదరు ఆర్టీసీ బస్సు డ్రైవర్పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు। ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ట్రాఫిక్ సంబంధించిన మన కానిస్టేబుల్ నిలబడే స్టాండ్ ఒకటి ఉంటుంది, అక్కడ చిన్న పరిమితి అతను రాంబాబు అనే అతను మన తెనాలి చెంచుపేటలో నివసిస్తూ ఉంటాడు। ఈరోజు అతను వడ్రంగి పని చేస్తూ ఉంటాడు, పని నిమిత్తం ఇలా ఆ మార్కెట్ సెంటర్కి పోయి అతను ఫ్రెండ్ వస్తున్నాడు వెయిట్ చేస్తున్న సందర్భంలో రేపల నుంచి తెనాలికి వచ్చే ఆర్టీసీ బస్సు వస్తూ ముందు భాగం పాస్ అయిన తర్వాత వెనక ఆ బస్సు యొక్క వెనక పార్ట్ తగలటం వల్ల ఆ స్టాండ్ తగిలింది, ఆ స్టాండ్ పట్టడం వల్ల ఆ స్టాండ్ వచ్చి అతని మీద పట్టడం జరిగింది। దానివల్ల అతనికి తల కొద్ది గాయాలు నడుము మీద గాయాలేని అతన్ని ఇమీడియట్గా గుంటూరు మన తెనాలి జీజీహెచ్కి పంపించడం జరిగింది। అక్కడ నుంచి గుంటూరు జీజీహెచ్కి రిఫర్ చేశారు। ఇప్పుడు ఆర్టీసీ డ్రైవర్ ఎవరైతే ఉన్నారో అతని మీద ఒక కేసు రిజిస్టర్ చేయండి। పేదల సంక్షేమమే ధ్యేయంగా నియోజకవర్గంలోని అర్హులైన పేదలందరికీ నివేశన స్థలాలు పంపిణీ చేస్తున్నట్లు ఎమ్మెల్యే అన్నాబతిని శివకుమార్ పేర్కొన్నారు। కొల్లిపర మండలం హనుమాన్పాలెం అన్నవరం గ్రామాలలో మంగళవారం ఆయా గ్రామాల లబ్ధిదారులకు ఇళ్ల పట్టాల పంపిణీ చేపట్టారు। ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే అన్నాబతిని శివకుమార్ పాల్గొని అక్కా చెల్లెమ్మలకు ఇళ్ల పట్టాలు అందజేశారు। పండుగ వాతావరణంలో ఇల్లు లేని పేదలందరికీ ప్రభుత్వం నివేశన స్థలం అందిస్తున్నట్లు స్పష్టం చేశారు। అర్హత ఉండి నివాస స్థలం రాని పేదలకు గ్రామ సచివాలయంలో దరఖాస్తు చేసుకున్న 90 రోజుల్లో ఇళ్ల పట్ట అందజేస్తామని వెల్లడించారు। కార్యక్రమంలో తహసీల్దార్ కె నాంచారయ్య, ఎంపీడీఓ శ్రీనివాసులు, పలువురు వైసీపీ నేతలు పాల్గొన్నారు।
మన నియోజకవర్గం సంబంధించి ఈ రోజు 25,000 మంది కుటుంబాలకు నివాస స్థలాలు ఇస్తా ఉన్నాం దాంతో భాగంగానే ఈ రోజు మన ఊర్లో 46 మందికి ఈ సందర్భంగా లబ్ధిదారులందర్నీ మీకు ఇళ్ళ పట్టా ఇచ్చాం దాంతో పాటు ఇల్లు నిర్మాణం కోసం శాంక్షన్ ఆర్డర్ కూడా ఇచ్చాం చూడండి ఎంత మంచి పొలాన్ని లేఅవుట్ చేసి మీ ఫ్లాట్ చేసి రోడ్ చేసి దాంతో మార్క్ చేసి అద్దాలను కూడా ఏర్పాటు చేసి మీకు ఇచ్చాం అలాగే ప్రతి లబ్ధిదారుని మీ స్థలంలో కుర్చీ వేసి కూర్చోబెట్టి స్వయంగా వచ్చి నేను ఇచ్చా ఈ సందర్భంగా తొందరలోనే గోప్రవేశాలకు కూడా ఇల్లు కట్టి మీకు ఇస్తాం శివన్న మీ తోని సేవా నిర్తితోనే మానవ జన్మ చరితార్థమవుతుందని హార్వెస్ట్ ఇండియా ప్రెసిడెంట్ కత్తెర సురేష్ కుమార్ తనయుడు డాక్టర్ కత్తెర డేవిడ్ యశ్వంత్ కుమార్ పేర్కొన్నారు. గరువుపాలెం సీకే డైనర్స్ రెస్టారెంట్పై వచ్చిన ఆదాయంలో కొంత భాగం వెచ్చించి నెలకు 2 మార్లు పేదలకు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు రెస్టారెంట్ అధినేత డాక్టర్ కత్తెర డేవిడ్ యశ్వంత్ కుమార్ వెల్లడించారు. దీనిలో భాగంగా మంగళవారం స్థానిక నల్లకట్టపై గల పేదలు మరియు హిజ్రాలకు దుప్పట్ల పంపిణీ చేపట్టినట్లు వివరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో డేవిడ్ యశ్వంత్ కుమార్ పాల్గొని వీటిని పేదలకు హిజ్రాలకు అందజేశారు. కష్టకాలంలో పేదలకు సహాయపడాలని సమాజానికి పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మెర్సి, సుద్దపల్లి నాగరాజు, డాక్టర్ కిషోర్, బాలసోరి, పాస్టర్ శామ్యుల్, హనుమంతరావు, ఎస్ రాజేష్, సిద్దల రమేష్, కోట్ల దిలీప్ తదితరులు ఉన్నారు. సీకే డైనర్ తరపున ఈ బ్లాంకెట్స్ పంపిణీ కార్యక్రమం చేయడం చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ ఇప్పుడే కాదు, ఒక 20 సంవత్సరాల నుంచి మా మమ్మీ డాడీ ఆర్గనైజేషన్ తరపు హార్వెస్టింగ్ ఆర్గనైజేషన్ తరపు నుంచి ఎన్నో కార్యక్రమాలు, ఎన్నో పంపిణీలు ఇక్కడున్న చాలామంది ఆడవాళ్ళకి ఎంతో సహాయం చేసి ఉన్నారు. సో ఇక్కడ మేము మా రెస్టారెంట్ తరపున ఏదో వచ్చిన ప్రాఫిట్స్లో ఎంతో కొంత సపరేట్ చేసి ఇలా గరువుపాలెంలో ఉన్న రెస్టారెంట్ తరఫున ఎంతో కొంత సపరేట్ చేసి ప్రాఫిట్స్ కొంచెం ఎవ్రీ మంత్ 2 సార్లు డిఫరెంట్ ఏరియాస్లో ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ అని ఇలా క్లోత్స్ డిస్ట్రిబ్యూషన్, బ్లాంకెట్స్ డిస్ట్రిబ్యూషన్ ఇలా ఎంతో కొంత చేయటం చాలా సంతోషంగా ఉంది. మరి డేవిడ్ యశ్వంత్ ప్రత్యేకంగా మరి చైతన్య వార్పులో ఉన్నటువంటి వారిని ప్రేమించి ఇలాంటి కఠినమైన కష్టమైన కరోనా పరిస్థితుల్లో కూడా వాళ్ళకు వచ్చే ఆదాయంలో నుంచి కొంత మిగిల్చి మరి ఇలా సహాయం చేయడానికి వాళ్ళు ఎంతగానో ముందుకొచ్చారు. అది ఎంతో అభినందనమైనటువంటి విషయం. అలాగే హార్వెస్ట్ ఇండియా తరపున కూడా 20 సంవత్సరాల నుంచి అంటే సురేష్ కుమార్ గారు, క్రిస్టీనమ్మ గారు వారి ఆధ్వర్యంలో మెడికల్ అలాగే వాసవి క్లబ్ సభ్యులుగా సేవలు అందిస్తూ అకాల మరణం చెందిన సభ్యుల కుటుంబానికి వాసవి క్లబ్ ఆధ్వర్యంలో చెక్కుల పంపిణీ చేపట్టారు. స్థానిక మారిస్పేటలోని కళ్యాణ మండపంలో మంగళవారం వాసవి కుటుంబ సురక్ష పథకం ద్వారా నామినీలకు 30 లక్షల చెక్కుల పంపిణీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో క్లబ్ జిల్లా గవర్నర్ కోళ్లపూడి కళ్యాణి పాల్గొని మృతి చెందిన వారి కుటుంబ సభ్యులకు చెక్కులు అందజేశారు. కార్యక్రమంలో ఎం వెంకట సుబ్బారావు, వెచ్చ నాగరాజారావు, సిహెచ్ ఉదయ్ భాస్కర్ రావు, పి శ్రీధర్, డి రత్నాకర్, ఎన్ అనిల్ కుమార్, ఎం శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. వాసవియన్స్గా ఉండి అంటే ఆరివైశ్యులుగా ఉండి వాసవియన్స్ అయ్యి ఎవరైతే
వికేఎస్పి లో మెంబర్ గా ఉంటారో ఆ ఫ్యామిలీ ఎవరైనా డిమైజ్ అయితే, అంటే ఆ వికేఎస్పి మెంబర్ డిమైజ్ అయితే ఆ డిమైజ్ అయిన ఫ్యామిలీకి మా వంతు అంటూ మేం చేస్తామని ముందుకొచ్చిన వాస్వి క్లబ్స్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ కి శిరస్సు వంచి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఏ ఫ్యామిలీకి అయితే ఆ వ్యక్తిని కోల్పోయారో ఆ ఫ్యామిలీకి మనం తిరిగి వ్యక్తినైతే తేలేము, కానీ ఆ ఫ్యామిలీకి మేమంటూ అండుంటామని చెప్పి మన ఆర్గనైజేషన్ నిలబడుతుంది. సో ఆ అటువంటి పరిస్థితుల్లో ఈ చెక్స్ అందించడం, ఆ ఫ్యామిలీకి హెల్ప్ చేసే ఉద్దేశంతో ఆ చెక్స్ అందించడం అనేది జిల్లా గవర్నర్గా చాలా హ్యాపీ. డిస్ట్రిక్ట్ B204 అంటే గుంటూరు జిల్లాలో మేము ఇంచుమించుగా 1 కోటి రూపాయల వరకు ఈ సంవత్సరం చెక్కులు పంపిణీ చేయడం జరిగింది. ఇది మనం ఈ కోవిడ్ మూలంగా చాలా ఇబ్బంది పడి అనుకోని ప్రభావంతో చనిపోవడం వలన వాసీ క్లబ్ ఇంటర్నేషనల్లో ఇది ఒక గొప్ప మంచి స్కీము. ఈ స్కీమ్లో అందరూ సభ్యులుగా చేరి వాళ్ళల్లో చనిపోయిన ఫ్యామిలీకి మనం ఎంతో కొంత మన వైపు నుంచి మనం హెల్ప్ చేయాలనే ఉద్దేశంతో ఈ స్కీమ్ ఏర్పాటు చేశారు. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తెనాలి నియోజకవర్గ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 25,000 మంది పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ, ఎమ్మెల్యే అన్నాబతిని శివకుమార్ వెల్లడి. నివర్ తుఫాన్ కారణంగా నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ టీడీపీ ఆధ్వర్యంలో రైతు భరోసా కేంద్రాలను ముట్టడించిన తెదేపా శ్రేణులు. ఆర్టీసీ బస్సు కారణంగా తీవ్రంగా గాయపడిన వడ్రంగి కార్మికుడు, త్రీ టౌన్ సీఏ బి హరికృష్ణ వెల్లడి. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.